సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ట్విట్టర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకవేళ ట్విట్టర్ యాప్ కనుక మీ మొబైల్లో ఉంటే, మీరు మీకు కావాల్సిన ఇష్టమైన ప్రొఫెషన్లో మీరైతే ఎక్స్పర్ట్గా ఉండొచ్చు అండ్ అప్డేటెడ్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకోండి. సో క్రికెట్ని సంబంధించిన వాళ్ళని నేను ఫాలో అవుతే వాళ్ళైతే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు ట్వీట్ల ద్వారా. సో దట్ మనం చాలా అప్డేటెడ్గా ఉండొచ్చు. నాకు క్రికెట్లో అప్డేటెడ్గా ఉండాలంటే క్రికెట్లో అప్డేటెడ్గా ఉండొచ్చు, టెక్నాలజీలో అప్డేటెడ్గా ఉండాలంటే టెక్నాలజీలో అప్డేటెడ్గా ఉండొచ్చు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో మీరైతే అప్డేటెడ్గా ఉండొచ్చు ఫ్రెండ్స్, ట్విట్టర్ని కనుక మీరు యూజ్ చేస్తే. సో ట్విట్టర్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మీకు, నేను ఒక్కటని చెప్పలేను, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అన్ని అడ్వాంటేజెస్ ఉన్న ట్విట్టర్ అకౌంట్ని ఈరోజు మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా వీడియోని స్కిప్ చేస్తే మీరు కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతారు. సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్లారిటీగా క్రియేట్ చేసుకోలేరు అనమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది. సో మీరైతే మీ ట్విట్టర్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇలాంటి సొల్లు ముచ్చట్లు చెప్పి మీ టైం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం వీడియోలకైతే దూసుకెళ్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లేస్టోర్కి వెళ్ళి ట్విట్టర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ ట్విట్టర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ట్విట్టర్కి 16 మిలియన్ మెంబర్స్ అయితే రివ్యూస్ ఇచ్చారు అండ్ స్టిల్ 4.4 స్టార్ రేటింగ్తో ఉంటుంది. అంటే చాలా పెద్ద రేటింగ్తో అయితే ఉంది ఫ్రెండ్స్. 16 మిలియన్ మెంబర్స్ రివ్యూస్ ఇచ్చి కూడా 4.4 స్టార్ రేటింగ్తో ఉంటుందంటే ఆ యాప్ గురించి ఇక మీరే అర్థం చేసుకోండి, ఆ యాప్ రేంజ్ ఏంటో. అండ్ దీనికి ఆల్మోస్ట్ 1 బిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. అంటే చాలా పెద్ద మొత్తంలో ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. బేసిక్గా మనకి ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ కింద లాగిన్ అని ఉంది కదా, ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక కింద లాగిన్ మీద ప్రెస్ చేసి అకౌంట్లోకి లాగిన్ అయిపోండి. ఒకవేళ అకౌంట్ కనుక లేకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో మనం అకౌంట్ని క్రియేట్ చేయాలి కాబట్టి నేనైతే క్రియేట్ అకౌంట్ మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక 50 లెటర్స్లో మీ నేమ్ అయితే ఇవ్వండి. సో నేనైతే నా నేమ్ అయితే ఇస్తున్నాను, లవ్లీ మహి. సో మహి మీ నేమ్ ఇచ్చాక కింద మీ ఫోన్ నెంబర్ అయినా మీ ఈమెయిల్ అడ్రస్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫోన్ నెంబర్ ఇస్తే సింపుల్గా ఉంటుంది. సో నేనైతే నా ఫోన్ నెంబర్ని అయితే ఇస్తున్నాను. సో ఫోన్ నెంబర్ని ఇచ్చాక కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరైతే ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్స్. సో నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఇస్తున్నాను. సో ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ బటన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, బ్లూ కలర్లో. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు నెక్స్ట్ బటన్ వైట్ కలర్లో బ్లూ వన్లా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాతకి మళ్ళీ ఇక్కడ కింద నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ వైట్ కలర్లో. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కింద సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు దాని మీద అయితే మీరైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే సైన్ అప్ మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేయగానే మీరు ఇలాగ ఒక నెంబర్ ఇచ్చారు కదా, నేను ఇలాగ ఒక నెంబర్ ఇచ్చాను కదా, సో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో నేనైతే ఓటీపీ కోసం అయితే ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆ ఓటీపీ వచ్చాక ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. సో నాకైతే ఓటీపీ వచ్చింది. సో ఆటోమేటిక్గా అదైతే తీసుకుంది. సో ఒకవేళ తీసుకోకుంటే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి ఫ్రెండ్స్, డిడెంట్ రిసీవ్ ఎస్ఎంఎస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు బ్లూ కలర్లో కింద చూడొచ్చు డిడెంట్ రిసీవ్ ఎస్ఎంఎస్ అని. సో దాని మీద క్లిక్ చేయండి, మీకు ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. వచ్చాక ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ వైట్ కలర్లో. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది 8 లెటర్స్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పాస్వర్డ్ని వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా పెట్టుకుంటారు, వాళ్ళ నేమ్ అయినా పెట్టుకుంటారు. సో ఏదైనా సంథింగ్ సింపుల్గా ఉండేది అయితే పెట్టుకుంటారు. సో మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఫోన్ నెంబర్ని మీ నేమ్ని మీరైతే పాస్వర్డ్గా అయితే పెట్టుకోకూడదు. సో పాస్వర్డ్ అనేది ఎలా పెట్టుకోవాలంటే నెంబర్స్తో ఉండాలి అండ్ ఆల్ఫాబెట్స్తో ఉండాలి. అండ్ అది కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉండాలన్నమాట, వేరే వాళ్ళకి అర్థం కాకుండా కాంప్లికేటెడ్గా మన పాస్వర్డ్ అయితే ఉండాలి. సో దట్ హ్యాకర్కి అది అంత ఈజీ కాదు మన అకౌంట్ని హ్యాక్ చేయడానికి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూడా హ్యాకింగ్ నేర్చుకుంటున్నారు, మన చుట్టుపక్కల వాళ్ళు. సో వాళ్ళు కూడా హ్యాక్ చేసే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీ ఫోన్ నెంబర్ని ఇవన్నీ అయితే మీరు పెట్టుకోకండి. చాలా స్ట్రాంగ్గా ఉండే సెక్యూరిటీ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి, అది కూడా ఆల్ఫాబెట్స్తో నెంబర్స్తో అయితే పెట్టుకోండి. సో నేనైతే ఆల్ఫాబెట్స్తో నెంబర్స్తో అయితే నా పాస్వర్డ్ని అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నాక కింద నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది వైట్ కలర్లో. సో దాని మీద ట్యాప్ చేయండి.
టైప్ చేయగానే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా కెమెరా సింబల్లో ప్లస్ సింబల్, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి టేక్ ఫోటో, సో దాని మీద ట్యాప్ చేయగానే మనకు కెమెరా ఓపెన్ అయ్యిద్ది. సో మనం ఒక సెల్ఫీ తీసుకొని అది మన ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవచ్చు, లేదంటే చూస్ ఎగ్జిస్టింగ్ ఫోటో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే గ్యాలరీ ఓపెన్ అయ్యిద్ది. సో అక్కడి నుంచి వెళ్ళి మీరైతే ఒక ప్రొఫైల్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే మామూలుగా ర్యాండమ్గా నా థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత పైన అప్లై బటన్ అనేది ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసి ఏమైనా పర్మిషన్స్ అడిగితే అన్ని అలో చేయండి ఫ్రెండ్స్. సో అలో చేశాక అప్లై మీద క్లిక్ చేయండి. పైన క్లిక్ చేయగానే ఇదైతే మన ప్రొఫైల్ పిక్చర్గా అయితే సెట్ అయిపోయింది. ఆ తర్వాతకి మళ్ళీ కింద నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీ బయో అడుగుతుంది, అంటే మీకు ఇష్టమైనవి అయితే ఇక్కడైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ లవర్ అని పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు ల్యాప్టాప్ అంటే చాలా ఇష్టం. సో నేను ల్యాప్టాప్ లవర్. సో ఇలా మీకు ఇష్టమైనవి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ల్యాప్టాప్ లవర్ అండ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పికే, డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పికే, సారీ ఇఫ్ అని వచ్చింది, ఆఫ్ అని పెట్టాలి ఇది. సో ఆ తర్వాతకి ఇలా మీకు ఇష్టమైన అయితే మీరు బయోలో అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సైనిక్ కాంటాక్ట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీ కాంటాక్ట్స్ని యాక్సెస్ చేస్తా ఉంటుంది ఇది, ట్విట్టర్ అనేది అలౌ చేయండి. అలౌ చేశాక కొద్దిసేపు టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ లోడ్ అవ్వడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన వాళ్ళు మన నెంబర్స్ ఆల్రెడీ ఫీడ్ చేసుకుంటారు కదా, అండ్ మనం కూడా ఎవరైనా నెంబర్స్ ఫీడ్ చేసుకుంటే వాళ్ళకి అకౌంట్స్ ఉంటే అవన్నీ అయితే ఇక్కడ మనకు రికమెండ్ చేస్తుంది. సో మీరు వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బేసిక్గా మన తెలుగు వారు తెలుగు లాంగ్వేజ్ని మాట్లాడతారు కాబట్టి నేనైతే తెలుగు లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మాకు తెలుగు రాదు, మాకు ఇంగ్లీష్లోనే ఆప్షన్స్ ఎక్కువగా తెలుసు తెలుగు కంటే, అంటే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఇష్టం, ఇంగ్లీష్నైనా తెలుగులైనా గుజరాతీనైనా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ని. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీ ఇంట్రెస్ట్లను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలామంది ఏంటంటే పిచ్చి పిచ్చిగా సెలెక్ట్ చేస్తారు. పిచ్చి పిచ్చిగా సెలెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్గా ఏవైతే ఉంటాయో అవైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ అథ్లెటిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఇండియన్ అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని నాకు హోమ్ పేజ్లో చూపిస్తుంది. సో దట్ నేను వాళ్ళని ఫాలో అవ్వి వాళ్ళు ఏదైతే ట్వీట్స్ పెడతారో వాటి ద్వారా నేనైతే అథ్లెటిక్స్లో అయితే అప్డేట్ అవుతానమాట, అంటే వాటి గురించి నాలెడ్జ్ అయితే సంపాదించుకుంటాను. సో ఇలా మీకు ఏ కేటగిరీ అంటే ఇష్టమో, మీరు ఏ కేటగిరీలో అప్డేటెడ్లో ఉన్నారనుకుంటున్నారు, ఏ కేటగిరీ గురించి మీరు ఎక్కువ విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారో, సో ఆ కేటగిరీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు అన్ని కేటగిరీస్ ఇష్టం అయితే అన్నిటినైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే కొన్ని అయితే నాకు ఇష్టమైనవి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ అయితే అకౌంట్స్ అయితే ఇక్కడ మీరు రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను ఇలాగ కొన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆ కేటగిరీలో మనకి టాప్లో ఉన్న అకౌంట్స్ అయితే ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి కొంతమందిని అయితే ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యాక ఇక్కడ ఫాలో టూ అని ఉంది కదా, మీరు ఎంతమంది ఫాలో అవుతే అంతమంది అయితే మీకు ఇక్కడ ఫాలో టూ త్రీ అని అయితే వస్తుంది. సో నేను టూ మెంబర్స్ని అయితే ఫాలో అయ్యాను కాబట్టి ఫాలో టూ అనే ఆప్షన్ వచ్చింది. సో దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే నాకైతే అకౌంట్ అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్. సో పైన నా అకౌంట్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు పైన నా ప్రొఫైల్ పిక్చర్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ నా ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేశాక మళ్ళీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ అకౌంట్ అనేది ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అనేది నా అకౌంట్. ఇలాక నేను లవ్లీ మహి అని ఇచ్చాను కదా, సో అది ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ల్యాప్టాప్ లవర్, డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పికే, సో ఇవి మీ ముందరనే ఇచ్చాను కదా, అవి రెండు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ నేను మీ ముందరనే టూ మెంబర్స్ని ఫాలో అవ్వాను కదా, సో టూ మెంబర్స్ ఫాలోయింగ్ అనేది ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్స్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ప్లస్ బటన్ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే వాట్స్ హ్యాపెనింగ్ అని వస్తుంది. సో అక్కడి నుంచి వెళ్ళి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ వేరే వారికి చెప్పాలనుకుంటున్నారో సో అది టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ మై న్యూయెస్ట్ వీడియోస్ అని టైప్ చేశాను.
టైప్ చేశాక మీరు వీడియోని కనుక సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఫోటోని వీడియోని కనుక ఆ ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు సో ఇమేజెస్ సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీకు వీడియో కావాలనుకుంటే వీడియో, ఫోటో కావాలంటే ఫోటోని అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక పైన ట్వీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది బ్లూ కలర్లో, మీరు క్లియర్గా చూడొచ్చు పైన ట్వీట్ అనే ఆప్షన్ బ్లూ కలర్లో వైట్ వన్. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కొద్దిసేపటికి ఆ ట్వీట్ అనేది పడిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ట్వీట్ చేశాను, లవ్లీ మహేష్ సో వాచ్ మై న్యూయెస్ట్ వీడియో అని ఉంది. సో ఇది ట్వీట్ అనమాట. సో ఇలా మీరు ఈజీగా ట్విట్టర్లో అయితే ట్వీట్స్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.